హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయ్స్. ఈరోజు బాదం బర్ఫీని ఎగ్జాక్ట్లీ స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో పర్ఫెక్ట్గా అలానే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 8 గంటల పాటు నానబెట్టిన 2 కప్పుల బాదం పప్పుని వేడి వాటర్ వేసుకొని 1-5 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల బాదం పప్పు మీద ఉన్న స్కిన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. 1-5 నిమిషాల తర్వాత నీళ్ళు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదం పప్పు మీద ఉన్న పీల్ అంతటినీ తీసేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా బాదం పప్పులన్నీ పీల్ చేశాక కొద్దిగా నీళ్ళు పోసి బాదం పప్పుల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా రబ్ చేస్తూ బాదం పప్పుల్ని వాష్ చేసుకోవడం వల్ల బాదం పప్పు మీద ఉన్న ఎక్కడైనా పీలు అంటుకొని ఉంటే ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో బాదం పప్పునంతటిని వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో 3-4 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని కొద్దిగా పేస్ట్ అయ్యేలాగా ఇలా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకండి, కొద్దిగా పేస్ట్లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసుకొని రెండు కప్పుల బాదం పప్పుకి 1 1/4 కప్ చక్కెరని వేసుకొని 15-20 నిమిషాల పాటు బాదం పేస్ట్ని బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల బాదంలో ఉన్న పచ్చివాసన అంతా పోయి బాదం బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకొని 15 నిమిషాల తర్వాత కొద్దిగా బాదం పేస్ట్ని ఇలా చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలాగా ప్రిపేర్ చేస్తే చూడండి, ఇలా ఉండలాగా అవ్వాలి. అప్పుడే బాదం బర్ఫీకి సరిపడా టెక్స్చర్ రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాదం పేస్ట్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని బాదం పేస్ట్ని అంతటిని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిగా బటర్ పేపర్ మీద నెయ్యి రాసుకొని బాదం ముద్దను పెట్టుకొని చేతి వేళ్ళతో కొద్దిగా స్క్వేర్గా ఒత్తుకోవాలి. ఇలా సాధ్యమైనంత వరకు 1 ఇంచ్ మందంతో చేతితో ఒత్తుకొని ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి కొద్దిగా ఇలా గెంటెతో కానీ ఒక నైఫ్తో కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని చపాతీ కర్రీకి కొద్దిగా నెయ్యి రాసుకొని బటర్ పేపర్ పెట్టుకొని ఇలా ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా రోల్ చేసుకొని 1 గంట పాటు ఆరనివ్వాలి. 1 గంట తర్వాత చూడండి, చక్కగా ఆరిపోయింది కదా. ఇప్పుడు మీకు ఇష్టమైనట్టయితే సిల్వర్ పేపర్ వేసుకొని అలానే కొద్దిగా బాదం పలుపులు, పిస్తా పలుకులు ఫైన్గా చాప్ చేసుకున్నవి వేసుకొని ఇలా కప్తో కానీ ఒక ప్లేట్తో కానీ ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా బాదం బర్ఫీకి
డ్రై ఫ్రూట్స్ అన్నీ పట్టుకుంటాయి. ఇప్పుడు మీకు ఇష్టమైన షేప్లో బాదం బర్ఫీని కట్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఈ బాదం బర్ఫీని నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం చేసేవారు కూడా ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, బాదం బర్ఫీ ఎంత పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చింది కదా. ఇలా ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ బాదం బర్ఫీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.